నమస్కారం మిత్రులారా, ఈ వీడియోలో మనం బిట్ టొరెంట్ కాయిన్ బిటిటి గురించి మాట్లాడదాం. బిటిటి 2021లో 50x ప్రాఫిట్ ఇచ్చింది. ఈ 2022లో కూడా బిటిటి కాయిన్ అదే విధమైన పర్ఫార్మెన్స్ చూపుతుందా అని డిస్కస్ చేద్దాం. 2022లో బిటిటి యొక్క ప్రైస్ ప్రిడిక్షన్ ఎలా ఉంది, పొటెన్షియల్ ఎలా ఉంది, దానిని హోల్డ్ చేయాలా లేదా సెల్ చేయాలా అనే అంశాలు కూడా డిస్కస్ చేద్దాం. బిటిటి కాయిన్ లో రీసెంట్ గా ఒక డెవలప్మెంట్ వచ్చింది. ఆ విషయం బిటిటిని హోల్డ్ చేసిన వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదేమంటే బిటిటి మెయిన్ నెట్ ను లాంచ్ చేసింది, దాని పేరు బిటిటిసి. దీని ద్వారా రీడామినేషన్ ప్లాన్ అనే దానిని ఇంప్లిమెంట్ చేయబోతోంది. ఏమి ఈ బిటిటి రీడామినేషన్ ప్లాన్? దీని వలన రాబోయే రోజుల్లో బిటిటి పై ఎలాంటి ప్రైస్ ఇంపాక్ట్ చూపుతుందనేది కూడా డిస్కస్ చేద్దాం. మార్పు చెందిన బిటిటిసి గురించి మాట్లాడాలంటే, ఇది వరల్డ్ ఫస్ట్ హెట్రోజీనియస్ క్రాస్ చైన్ ఇంట్రాపబిలిటీ ప్రోటోకాల్ అన్నమాట. ఇది ప్రూఫ్ ఆఫ్ స్టేకింగ్ మెకానిజం ను అడాప్ట్ చేసుకుంది. ఇంట్రాపబిలిటీ ప్రోటోకాల్ ద్వారా పబ్లిక్ బ్లాక్ చైన్స్ అయిన ఇథూరియం, ట్రాన్స్ అండ్ బైనాన్స్ స్మార్ట్ చైన్ లపై ఇది పనిచేయబోతోంది. బిటిటిసి మెయిన్ నెట్ డిసెంబర్ 12 లాంచ్ చేయబడింది. దీనిపై బిటిటిసి తన రీడామినేషన్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయబోతోంది. ఈ కొత్త ఎకో సిస్టమ్ ను అడాప్టేషన్ లో భాగంగా బిటిటి అంటే ఓల్డ్ బిటిటి కాయిన్స్ ను న్యూ బిటిటి కాయిన్స్ గా మార్చుకోవడానికి లేదా వాలెట్ లో ఉన్న వాటిని స్వాప్ చేసుకోవడానికి 1 మంత్ టైం ఇచ్చింది. వీటి ద్వారా బిటిటి యొక్క రూపురేఖలు కొత్తగా మారబోతున్నాయి. ఒకవేళ ట్రస్ట్ వ్యాలెట్ లేదా ఇతర వ్యాలెట్లలో బిటిటి టోకన్లు ఓల్డ్ ఉంటే వాటిని ఎలా స్వాప్ చేసుకుని కొత్తగా మార్చుకోవాలనే దానిపై ఒక వీడియో చేస్తాను. ఈ బిటిటిసి రీడామినేషన్ ప్లాన్ ద్వారా ప్రైస్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ రీడామినేషన్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే 1:1000 గా ఉంటుంది. అంటే ఇంతకు ముందు మీ దగ్గర ఒక బిటిటి కాయిన్ ఉంటే ఇప్పుడు అది 1000 బిటిటి కాయిన్లుగా మార్పు చెందుతుంది. కాయిన్ల సంఖ్య పెరిగినా కూడా 1 బిటిటి కాయిన్ మీ దగ్గర ఉన్నప్పుడు ఎంత వాల్యూ ఉందో ఈ 1000 బిటిటి కాయిన్స్ కూడా అంతే వాల్యూ ఉంటుంది. అంటే ఇంతకు ముందు మీ దగ్గర 1 బిటిటి కాయిన్ యొక్క ప్రైస్ 20 పైస్ ఉంటే ఇప్పుడు 1000 బిటిటి కాయిన్స్ ప్రైస్ కూడా 20 పైసే ఉంటుంది. ప్రైస్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు కూడా ఉండదు. ఈ రీడామినేషన్ ప్లాన్ వలన సప్లై అనేది బిటిటిలో అమాంతంగా పెరగబోతుంది. అప్పుడు టోటల్ సప్లై 990 బిలియన్స్ నుండి 990 ట్రిలియన్స్ కు పెరిగిపోతుంది. కానీ మార్కెట్ క్యాప్ లో ఏ విధమైన మార్పు ఉండదు. అప్పుడెంత ఉంటుందో ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. ఇంతకు ముందు ఉన్న బిటిటి టోకన్లను ఓల్డ్ టోకన్స్ గా, బిటిటి ఓల్డ్ టోకన్స్ గా వ్యవహరిస్తారు. వాటిని దాదాపు అన్నిటిని కూడా బర్న్ చేస్తున్నారు. ఇప్పటికే బర్నింగ్ ప్రాసెస్ కూడా ప్రారంభమైపోయింది. ఇప్పుడు ఇష్యూ చేస్తున్న కొత్త టోకన్లను TRC 20 టోకన్లుగాను, ఇంతకు ముందు ఉన్న పాత వాటిని TRC 10 టోకన్లుగాను వ్యవహరిస్తారు. ఇప్పుడు ఇష్యూ చేస్తున్న TRC 20 టోకన్లను బిటిటిసి మెయిన్ నెట్ పై ఉంచారు. ఇంత పెద్ద చేంజెస్ మనం బిటిటిలో చూస్తున్నాము. దీని వలన బిటిటి ప్రైస్ లో ఏ విధమైనటువంటి మార్పును మనం భవిష్యత్తులో చూడబోతున్నాము అంటే, చాలా మంది అనుకున్నారు బిటిటి రీడామినేషన్ ప్లాన్ తర్వాత దాని యొక్క ప్రైస్ సగానికి సగం పడిపోతుందని. కానీ అటువంటి పరిస్థితి అయితే ఇప్పటి వరకు అయితే మార్కెట్ లో రాలేదు. బిటిటి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది హోల్డర్స్ ను కలిగి ఉంది. ఈ కొత్త మెయిన్ నెట్ లాంచ్ యొక్క ప్రధాన ఉద్దేశము ఇప్పుడిప్పుడే ట్రెండింగ్ లో వస్తున్న Web 3.0లో ఇది ప్రముఖమైన పాత్ర వహించాలనే ఉద్దేశంతో ఇన్ని మార్పులకు శ్రీకారం చుట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు. 50x యొక్క పంపుని మనము బిటిటిలో 2001లో చూశాము. ఇంకా అప్పుడప్పుడే Web 3.0 అనే టాపిక్ తెరపైకి వచ్చినప్పుడే, రాబో 2022లో అన్ని సెక్టార్ లోనూ Web 3.0 యొక్క ప్రభావం కనిపిస్తుంది. కొత్త కొత్త టెక్నాలజీస్ ని అడాప్ట్ చేసుకోవడమే కాకుండా అన్ని రంగాల్లో కూడా దీని యొక్క ప్రభావం ప్రముఖంగా ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. క్రిప్టో మార్కెట్ లో ట్రెండ్ ఈజ్ ఎ ఫ్రెండ్. ట్రెండ్ కి అపోజిట్ గా ఏమీ చేయలేము. ఎందుకంటే మీరు చూసింటారు, మీమ్ కాయిన్స్ ట్రెండ్ కొన్నాళ్ళు సాగింది, ఇప్పుడు వచ్చేపాటికి మెటావర్స్ అంటున్నారు, Web 3.0 అంటున్నారు, వర్చువల్ రియాలిటీ. అలా ఆలోచిస్తే ట్రెండ్ కు అనుగుణంగా మనం పయనించక తప్పదు. సో రాబోయే రోజుల్లో Web 3.0 మేజర్ రోల్ పోషిస్తుంది. కాబట్టి దానికి సపోర్ట్ గా ఉన్నటువంటి లేదా వాటి అప్లికేషన్లపై గాని వాటికి ఇంప్లిమెంట్ చేయడంలో గాని సపోర్ట్ చేసేటువంటి ఏ కాయిన్ అయినా
మంచి హైప్ కు వెళ్తుందనడంలో సందేహం లేదు. వాటిలో బిట్ టొరెంట్ కూడా ఒకటి. నా అంచనా ప్రకారం బిటిటి ఈ మొత్తం స్వాపింగ్ ప్రాసెస్ అంతా అయిపోయి కొత్తగా రూపాంతరం చెందిన తర్వాత ప్రైస్ లో కొద్దిగా డంప్ వస్తుంది. ఆ డంప్ వచ్చినప్పుడే మనం కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ దాంట్లో చేస్తే రాబోయే రోజుల్లో అంటే 2022 ఎండింగ్ కంతా దాదాపుగా 5x to 10x వరకు ఇది ప్రాఫిట్ ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇది నా పర్సెప్షన్ మాత్రమే. మీ స్టడీ ఏదన్నా ఉంటే మీరు కూడా ఇక్కడ అడ్వైజ్ చేయొచ్చు. ప్రైస్ లో మాత్రము ఇంప్రూవ్మెంట్ అనేది చాలా హైప్ గా ఉంటుంది బిటిటిలో. మీ దగ్గరున్న కొద్దిపాటి మొత్తంలో ఏదైనా ఉంటే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దీంతో చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉందని నేను అడ్వైజ్ చేస్తున్నాను. మీ యొక్క సొంత అనాలిసిస్ ఏదన్నా ఉంటే దాన్ని ఫాలో కండి. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏమంటే, గతంలో ఎవరైతే బిటిటి టోకన్లను హోల్డ్ చేసి వ్యాలెట్ లో ఉంచుకున్నారో వారు మాత్రము జనవరి 12 లోపల వాటిని స్వాప్ చేసుకోండి. లేని పక్షంలో ఆల్ ఓల్డ్ కాయిన్స్ అన్ని బర్న్ అయిపోతాయి, మీ యొక్క బిటిటి అకౌంట్ 0 అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఒక ప్రశ్న అనేది ఉత్పన్నం అవుతుంది, వ్యాలెట్ లో ఉంటే స్వాప్ చేసుకుంటాం, మరి ఎక్స్చేంజ్ లో ఉంటే? నో ప్రాబ్లం, అదే మనకు ఎక్స్చేంజెస్ యొక్క అడ్వాంటేజ్. ఇప్పటికే మీరు చూసి ఉంటారు సేఫ్ మూన్ ఎవరైతే హోల్డ్ చేసి ఉన్నారో, ఎగ్జాంపుల్ హార్ట్ బిట్ లో నిన్నటి నుండి సేఫ్ మూన్ యొక్క టోటల్ ప్రైస్ 0గా చూపిస్తుంటుంది. కావాల్సింటే మీరు హార్ట్ బిట్ లో ఎవరైనా హోల్డ్ చేసింటే గమనించవచ్చు. అంటే ఇప్పుడు అక్కడ సేఫ్ మూన్ V1 నుంచి V2 కన్వర్ట్ అవుతుంది. గేట్ డాట్ ఐఓ వాళ్ళు మాత్రము ఒక అడ్వాంటేజ్ ఇచ్చారు, మీ ప్రమేయం లేకుండానే వాళ్లే ఓల్డ్ బిటిటి నుండి న్యూ బిటిటి గా మారుస్తారు. కానీ బైనాన్స్ వాళ్ళకి మాత్రము సపరేట్ గా ఒక ప్రాసెస్ అంటూ చెప్పారు. రీడామినేషన్ ప్రాసెస్ కు సపోర్ట్ చేసేటువంటి ఎక్స్చేంజెస్ కొన్ని ఉన్నాయి, వాటిలో గేట్ డాట్ ఐఓ ఒకటి. దీంట్లో ఎవరైనా హోల్డ్ చేసింటే మీ ప్రమేయం లేకుండానే ఆ ఎక్స్చేంజ్ వాళ్లే ఆ యొక్క ఓల్డ్ బిటిటిసీల్ని న్యూ బిటిటిసీల్ గా మారుస్తారు. కానీ కొన్ని చోట్ల మాత్రం బైనాన్స్ మరియు కొన్ని ఎక్స్చేంజెస్ లో ప్రాసెస్ వేరేగా ఉంది. మీరు ఏవైతే ఆ ఎక్స్చేంజ్లో హోల్డ్ చేసినటువంటి బిటిటి కాయిన్స్ ఉంటాయో వాటిని ట్రోన్ లింక్ వ్యాలెట్ కానీ మరి ఏ ఇతర వ్యాలెట్లో కానీ విత్డ్రా చేసుకుని తిరిగి బిటిటిసి యాప్ వెబ్సైట్ లోకి వెళ్ళి దాని ద్వారా మళ్ళీ స్వాప్ చేసుకుని మీరు న్యూ బిటిటిసి గా కన్వర్ట్ చేసుకోవాలని చెప్పారు. ఇంకా మరింత సమాచారం కోసం వాళ్ళ యొక్క ట్విట్టర్ అకౌంట్ లో వెళ్ళి వారు కనబరిచిన విధమైనటువంటి స్టెప్స్ ను ఫాలో అవుతూ ఓల్డ్ బిటిటిలను న్యూ బిటిటిలుగా మార్చుకోండి. దాదాపు ఈ సమాచారం మీకు ఒకవేళ అందింటే మంచిది, అందకపోతే మీకు అలర్ట్ చేయడానికి ఈ సమాచారం నేను అందజేస్తున్నా. ఎనీహౌ, రాబోయే 2022 ఎండింగ్ లోపు మన బిటిటి బాగా ఎదగాలని ఆశిద్దాం. ఒక్క నిమిషం మిత్రులారా, ఇంతకీ మన వజీరాక్స్లో ఈ యొక్క బీటీటీ టోకన్ యొక్క విత్డ్రాయల్ ఆర్ డిపాజిట్ పొజిషన్ ఎలా ఉందో అని ఇప్పుడే చూశాను. ప్రజెంట్ అయితే వాళ్ళు విత్డ్రాయల్ కానీ డిపాజిట్ కానీ స్వీకరించము, ఎందుకంటే బీటీటీ మెయింటెనెన్స్లో ఉందని ఒక మెసేజ్ అయితే పెట్టారు. సో వజీరాక్స్లో మనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండానే వాళ్ళే మార్చొచ్చు ఓల్డ్ బీటీటీ నుండి న్యూ బీటీటీగా. థ్యాంక్ యూ వెరీ మచ్, మీ క్రిప్టో మామా.